वेलकम टू माय चैनल। अटुकुलतो मिक्चर नी चाला सिंपल गा टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। इंस्टेंट गा चेसुकुने पोहा मिक्चर नी मनम स्नैक ला तीसुकोवच्चु, अदे विधंगा मनम एदैना जर्नीस चेसिनप्पुडु चाला सिंपल गा प्रिपेर चेसुकोनि तीसुकेल्लोच्चु। सो इप्पुडु प्रासेस एंटो चूद्दामा। ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు పేపర్ అటుకులు తీసుకున్నాను। ఇవి మనకి మామూలుగా కిరాణా షాప్స్ లో గాని సూపర్ మార్కెట్ లో గాని ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి। సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా జల్లెడతో ఇలా జల్లించుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకి అటుకులు అనేవి పైన ఇలా తేలుతూ కింద కాస్త ఏమన్నా చిన్న పార్టికల్స్ పిండిలా వస్తే అదంతా కూడా తీసేసుకోవాలి। ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ అటుకులని స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దానిలో ఈ అటుకులు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి। ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి। కాస్త ఎక్కువ టైం పట్టినా సరే మనం నెమ్మదిగా వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి। అవి విరగకుండా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా మనం ఒక 5 నుండి 6 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే చూసారా ఈ విధంగా అవి క్రిస్పీగా అయిపోతాయి। ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా ఇవన్నీ కూడా ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని వేరొక pan పెట్టుకున్న తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి। వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి। ఈ పల్లీలు పుట్నాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 జీడిపప్పులను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఈ పల్లీలు పుట్నాలు జీడిపప్పు ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇవి వేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి। ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దీనిలో 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అదే విధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ అటుకుల మిక్చర్ కి పోపు అనేది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది। విధంగా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంపుకొని వేసుకోవాలి। ఈ వెల్లుల్లి వేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ తో మంచి టేస్టీగా ఉంటుంది। సో ఈ విధంగా అన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ కు తగ్గట్టుగా salt కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా చేతులతో నెమ్మదిగా కలుపుకోవాలి। మనం గరిటెతో కలిపితే ఆల్్రెడీ అటుకులు ఫ్రై అయిపోయాయి కదా, గట్టిగా కలిపితే విరిగిపోతాయి కాబట్టి మనం ఇప్పుడు చేతితో వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి। లేదంటే ఒకసారి ఇలా అంతా టాస్ చేసుకున్నా కూడా పర్వాలేదు। కావాలంటే దీంట్లో కాస్త స్వీట్నెస్ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా salt వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది। ఈ విధంగా నెమ్మదిగా చేతులతో కలిపితే చూసారా కలర్ కూడా మారిపోయి ఎంత క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో। అంతేనండి, చాలా సింపుల్ గా ఈ అటుకుల మిక్చర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం వీటిని స్నాక్ లా తీసుకోవచ్చు, అదే విధంగా మనం ఏదైనా జర్నీస్ లో వెళ్ళినప్పుడు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకెళ్ళొచ్చు। ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్ లో పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు। అంతేనండి, చాలా సింపుల్ గా ఈ అటుకుల మిక్చర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।